Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టు వ్యాఖ్యలు. లోకేష్ పాదయాత్ర అనుమతి రద్దు అవుతుందా? నారా లోకేష్ యువకాలం పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పొంగనూరు పర్యటన సందర్భంగా అంగళ్ళు వద్ద జరిగిన ఘర్షణలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్లను అదనపు అడ్వకేట్ జనరల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి తీవ్రమైన వ్యవహారాల్లో ముందస్తు బెయిల్ ఇస్తే ఇలాంటి గొడవల్ని పునరావృతం చేస్తారని వాదించారు. నారా లోకేష్ పర్యటనలోనూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మందలపొరు గ్రామంలో నారా లోకేష్ వెళుతూ అక్కడ ఉన్న చర్చి వైపు వేలు చూపిస్తూ తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, దాంతో టీడీపీ కార్యకర్తలు చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు చేస్తున్న వారిని విచక్షణ రహితంగా కొట్టారని వివరించారు. చంద్రబాబు కూడా పొంగనూరు పర్యటనలో ఇలాగే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేయించారని అన్నారు. కేసులు పెట్టిన హైకోర్టుకు వెళదాం, అక్కడ బెయిల్ వచ్చేస్తుందన్న ధైర్యంతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో టీడీపీ తరపు న్యాయవాదులు గట్టిగా అరుస్తూ అభ్యంతరం తెలిపారు. పొంగనూరు ఘటనపై పిటిషన్లు వస్తే సంబంధం లేని లోకేష్ పాదయాత్ర గురించి ప్రస్తావిస్తున్నారని అడ్డుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల మధ్య గట్టిగా వాగ్వాదం జరగడంతో ఇదేమైనా చేపల మార్కెట్ అంటూ న్యాయమూర్తి మందలించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే కదా పాదయాత్ర చేస్తున్నది, శాంతి భద్రతల సమస్య వస్తే మౌనంగా ఎందుకు ఉంటున్నారు, పాదయాత్ర అనుమతి రద్దు చేయవచ్చు కదా, ఎవరు వద్దన్నారు అంటూ న్యాయమూర్తి ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించారు. దీంతో నారా లోకేష్ యాత్రలో పదే పదే ఉద్రిక్తతలు ఏర్పడడంతో పాటు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల ఆధారంగా అనుమతుల రద్దు అంశాన్ని కూడా మున్ముందు ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.